హెల్పింగ్ హ్యాండ్ సోషల్ సంస్థ గత 30 ఏళ్ళ క్రితం గణేష్ యువజన సేవా సంఘం అనే ఒక సంఘాన్ని స్టార్ట్ చేసి, అప్పుడు హెచ్ఐవి బాధితులు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా ఎక్కువ మంది ఉండేవారు. వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ దానిలో భాగంగా పర్యావరణంపై చాలా శ్రద్ధ పెడతాం మేము. ఎందుకంటే పర్యావరణం క్లియర్గా ఉంటేనే మానవత జీవం పూర్తిగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో పర్యావరణం మీద పూర్తిగా కాన్సెప్ట్ పెడతా ఉంటాము. దాంట్లో భాగమే ప్లాస్టిక్ నివారణపై క్లాత్ బ్యాగుల పంపిణీ. మరి దశాబ్దాల కాలం నుంచి మొట్టమొదటిసారిగా గణేష్ పూజ చేసేటప్పుడు మట్టి విగ్రహాలతో పూజ చేయాలని మొట్టమొదటిసారి కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఎప్పటికీ విశాఖపట్నం పరిధిలో కానీ రాష్ట్రంలో కానీ మట్టి విగ్రహాలు పూజ చేసే అవకాశం కల్పించే హెల్పింగ్ హ్యాండ్స్ సోషల్ సంస్థ. అంతేకాకుండా మా సభ్యులందరూ కలిసి మేము ఈ సంస్థకు కానీ ఎక్కడ ఒక రూపాయి డొనేషన్ చేయకుండా మేమే మా సభ్యులతో కూడిన సంపాదనలో ఏదైతే ఉందో అందులో 30 నుంచి 40% మా సంపాదన సొసైటీ కోసం నిరంతరం వినియోగిస్తూ, మరి ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ, మరి టీడీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు 70 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మా సంస్థ తరపు నుంచి మేము వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెందుర్తి నియోజకవర్గం 93వ వార్డు ఉండేటప్పుడు 93, 94 వార్డులకి సంబంధించిన ప్రజలకి, అంటే వికలాంగ వృద్ధులకి మా సొంత నిధులతో దాదాపు 200 మందికి పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళమే. మరి అనేక సొసైటీ మీద అనేకమైన కార్యక్రమాలు, అంటే చెప్పుకోవాలనుకుంటే ఈ 30 ఏళ్ళలో దాదాపు 1000s మీద ఉంటాయి. ఎప్పుడు వృద్ధులకి, వికలాంగులకి, ఆపదలో ఉన్నవారికి, అంతేకాకుండా బ్లడ్ డొనేషన్స్, హాస్పిటలైజ్ ఉన్నవారికి, అనాథులకి. ఒకప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు 108 పెట్టక ముందు మేము ఆటోలతో గర్భిణీ స్త్రీలకి ఆటోలను ఉచితంగా పంపించేవాళ్ళమే. అంటే సొసైటీ పట్ల నాతో ఉన్న సభ్యులు కూడా, నా అదృష్టం ఏంటంటే నాతో ఉన్న సభ్యులందరూ కూడా సొసైటీ పట్ల మంచి అవేర్నెస్ ఉన్న ఆ వ్యక్తులు కాబట్టి ప్రతి కార్యక్రమం ఉదుత్ తుఫాను కానివ్వండి, అనేక విపత్తులు కానివ్వండి, మొన్న వచ్చిన కరోనాలో కూడా అన్ని జిల్లాల్లో, దాదాపు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఏవైతే పూర్ ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాలు ఉంటాయో, శానిటరీస్ కానీ, మాస్కులు కానీ, లేదంటే దానికి సంబంధించిన ఏవైతే వెజిటబుల్స్ వగైరా పంపిణీలు కానీ మేము చాలా వరకు చేయగలిగాము. మేము ఏడుకొండల వాడు ఇచ్చిన ఆశీస్సులతో, ఆయన బలంతో, ఆయన ఇచ్చిన ఒక శక్తి మేరకే ఈ ట్రస్ట్ని రన్ చేయగలుగుతున్నామని చెప్పేసి ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఆపదలో ఉన్నవారిని ఎవరినైనా కాపాడడానికి హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫైనాన్షియల్గా మాకున్న టీంలో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఒరిజినల్గా నేను వ్యాపార రీత్యా నేను బిల్డర్ని, అంతేకాదు రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. మా ఫైనాన్షియల్ ఏదైతే సమకూర్చుకుంటామో ఆ ఫైనాన్షియల్ సమకూర్చిన దాంట్లో మాత్రమే మేము సర్వీస్ చేస్తాము. ఎక్కడ కూడా డొనేషన్ చేసి ఆ డొనేషన్ అమౌంట్ని సర్వీస్ కింద వాడమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు మామూలు మాకు కాదు, పిచ్చి. ఈ రాష్ట్రంలో అంటే ఒక సామాన్యుడు వైద్యం చేసుకోవడానికి కానీ ఆయన 108 పెట్టిన విధానం కానీ, లేదనుకుంటే ఆయన వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ కానీ, అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డికి అంటే ఒక భక్తుడిగా, మా సంస్థ 3 జిల్లాల్లో ఉంది, రాజశేఖర్ రెడ్డికి ఒక భక్తుడిగా మారిపోయాం మేము. జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చనిపోయేటప్పుడు చాలా బాధాకరం అనిపించింది. ఈ రాష్ట్రంలో దిక్కులేని రాష్ట్రం అయిపోయింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తమిళుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సీఎం అయిన తర్వాత ఎప్పుడు నిజం చెప్పాలనుకుంటే భారతదేశంలోని ఎక్కడా లేనన్ని విధంగా సచివాలయాస్ కానీ, వాలంటీర్లు కానీ విభాగాలు చేసి ముసలి వాళ్ళకి మరి 2700 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే, నా కొడుకు నా పెద్ద కొడుకు ఇస్తున్నాడని అలా ఆనందపడుతుంటే మరో హృదయం చాలా సంతోషంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళు సుదీర్ఘ పరిపాలన చేసేలాగుంటే పేదరికం పూర్తిగా నిర్మూలన అవుతుంది. నిజం ప్రజలందరికీ తెలుసు,
పచ్చ పార్టీ పచ్చ మీడియా ఏదో దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెడదామంటే ప్రజలు సహించేటట్టు లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజల్ని గుండెలో ఆకట్టుకుంటా ఉన్నాయి. పెన్షన్ కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అన్ని విధాలుగా రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళింది. చాలామంది దుష్ప్రచారం చేసిన వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమీ జరగదని, నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలవడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ, మేము కూడా 3 జిల్లాల్లో భారీగా ఉన్నాము, మేము బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాము. అభివృద్ధి వరకు ఇప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఆయన పాదయాత్రలో పేదల్ని ఎప్పుడైతే చూశారో, ఆయన ఇచ్చిన ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు హామీ ఇచ్చారో, హామీ మేరకు నాకు ఇప్పటి వరకు 98% హామీలన్నీ పూర్తి చేశారు. మరి హామీలు ఇచ్చి పూర్తి చేసిన నాయకుడు ఇంతవరకు భారతదేశంలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరూ లేరు, మొట్టమొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలనుకుంటే నిలకడ లేని రాజకీయ నాయకుడు. మరి ఆయన గురించి అంత ఎక్కువగా చెప్పడం నాకు ఒక స్వచ్ఛంద సంస్థగా నాకు తగదు. ఆ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయన ఏదో ఒక సినిమా షూటింగ్ అయిపోయినంటే మధ్యలో వస్తారు, మళ్ళీ అడావిడి చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ప్రజలకి కావాల్సిన నాయకత్వం ఎప్పుడూ ప్రజల వెనకాల నాయకుడు ఉండాలి. విపత్తులు వచ్చినా ఏవచ్చినా నాయకుడు కాపాడుతూ ఉండాలి. కానీ ఒక పార్టీకి బద్ధుడిగా ఆ పార్టీ వెనకాల ఆ పార్టీని కాపాడుతాం అనుకొని పవన్ కళ్యాణ్ గారు మరి ప్రసారం చేయడం, అది ప్రజలెవరికి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఎవరు గమనించే పరిస్థితిలో లేరు. అన్నీ పార్టీ పెట్టాడు, పార్టీ అందేశాడు, తమ్ముడు కూడా అదే టైప్ అంటారా? చిరంజీవి గారు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. చిరంజీవి గారు నిజంగా చెప్పాలనుకుంటే మంచి వ్యక్తి. ఆయన కొన్ని ఆలోచనలతోనే ఆయన పార్టీ పెట్టారు. కానీ పార్టీ నిలబడితే బాగుండేదేమో, ఇప్పుడు మంచి పార్టీగా తీర్చిదిద్ది ఉండేదేమో అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని గెలిపించాలి, చంద్రబాబు నాయుడుకి అధికారం ఇవ్వాలని ఒక ప్రయత్నం తప్పించి తన పార్టీని పికప్ చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి బాయి చెప్పి బీజేపీతో పొత్తు కట్టినే ముందు నిలకడైన రాజకీయాలు చేసి నేనేం చేస్తానని ప్రజలకు చెప్పే భావంలో ఆయన ఉంటే ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దే అవకాశం ఆయనకి ఆయన ఉంటుంది. మరి నిజంగా చెప్పాలనుకుంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన సినిమా వస్తే నేను బాగా చూస్తాను. ఇక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఫ్యాన్. మేము పవన్ కళ్యాణ్ వచ్చినా చూడడానికి వెళ్తాము. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కోటేసే పరిస్థితి అయితే లేదు. నేను కమ్యూనిటీ కోసం అయితే ఉద్దేశించి మాట్లాడలేను, ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు. మెయిన్ కావాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కమ్యూనిటీకి చేసిన మేలు ఆ కమ్యూనిటీ ఎవరు